విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలో వెంగళాపూర్ శ్రీరాములపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన సోషల్ డిస్టెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్య కార్యకర్తలతో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని తెలియజేశారు. శ్రీరాములపల్లి సర్పంచ్ గంగారెడ్డి, యువత అధ్యక్షులు గంగాధర్ మల్లేశం లింగమల్లు, దళపతి రెడ్డి, వెంగళపూర్ సర్పంచ్ గుండ రమ్య, మాజీ సర్పంచ్ బలభక్తుల కిషన్ అనిత గారు, బీసీసీఎల్ అధ్యక్షులు గణేష్, ఎస్ఐఎల్బి రవి, రైతు విభాగం భూమయ్య, గుండ రోహిత్, మహిళా అధ్యక్షురాలు ఉమా, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి
యూత్ అధ్యక్షుడు గంగాధర్ రైతు సమన్వయ సమితి ఏదైతే 20 సంవత్సరాలు ఒక ఉద్యమ పార్టీగా స్థాపించి 14-15 సంవత్సరాలు ఉద్యోగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనతి కాలంలో 5 సంవత్సరాలనే దేశం అబ్బరపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గురి బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ దేశమే తెలంగాణ వైపు చూసే విధంగా పరిపాలన సాగించింది. కార్యక్రమాలు అమలు చేసిన దానికి మన ఒక చిన్న 2-3 విషయాలను చెప్పుకోవాలి. మహిళలకు కానీ 500 నుంచి 1000 చేయడం, అలాగే డెలివరీ ఉచిత డెలివరీ ఇచ్చుకుంటూ 12,000 రూపాయల అమ్మలాలను కెట్టించి ఆదుకునే స్కీములు కానీ, రూపాయి కిలో బియ్యం కానీ, రైతు సోదరులకు కూడా రైతు బంధు కానీ, 24 అవర్స్ కరెంటు కానీ, రైతు బీమా కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేసి దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణగా గుర్తింపు సాధించినటువంటి మన తెలంగాణ గవర్నమెంట్కు గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం టీఆర్ఎస్ కార్యకర్తలందరం మా విలేజ్లో జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు కనీస వాళ్ళు ఆటోలు నడపట్లేదు కాబట్టి వాళ్ళకు నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మేము నిత్యావసరాలు పంపించేయడం జరిగింది. మరియు మా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం కూడా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రజలు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని అందరికీ చెప్పడం జరిగింది. మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరూ ఇంట్లోనే ఉంటూ కరోనాను నివారించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ పార్టీ 20 ఇయర్స్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మా గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ ఆధ్వర్యం చేయడం జరిగింది. అలాగే ఏదైతే కరోనా చేయంగా COVID-19 చేయంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయలేకపోయినాం, సాధారణంగా మా గ్రామంలో చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా గ్రామంలో ఆటో యూనియన్ సభ్యులు వాళ్ళ ఆటోలు నడుపుకోక జీవనోపాధికి ఇబ్బందిగా ఉన్నదానికి గాను మా ఆధ్వర్యంలో చేదోడు వాదోడుగా మన ఖాతనేంతలో వాళ్ళకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం అలాగే చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రం ముందుగా శ్రీకాంత్సారి అమరహని అని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈరోజుకు పార్టీ ఆవిర్భావం చేసుకొని ఈరోజుకి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇటు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. We'll be right back.